బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ధర బగబగా మండిపోతుంది. తగ్గేదేలే అన్నట్టుగా ఈ గడిచిన నెల రోజులుగా కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి, ఈ బంగారం ధరకి సంబంధించి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ స్వర్ణగర సంఘ అధ్యక్షుడు దుబాక కిషన్రావు గారు. నమస్తే కిషన్రావు గారు. ఏంటంటే ఇంక తగ్గేదే లేదా, బంగారం పరుగులు పెడుతూనే ఉంది, మనం కూడా షాపులకు పరుగు పెట్టాల్సిందే అంటారా? పెట్టకపోతే డబ్బులు ఎక్కువ పెట్టాలి అంతేనా? అంతే. అంటే భవిష్యత్తులో 70,000 అవుతుంది, భవిష్యత్తులో 70,000 అవుతుంది అని మాట్లాడుకున్నాం నిన్న మొన్నటి వరకు. 70,000కి చేరువలో వచ్చేసాం. 69,500 ఉంది ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ రేటు. ఏంటి సార్ అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇంకా మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉన్నట్టే కనిపిస్తూ ఉంది, దీని గురించి ఏం చెప్తారు? ఇది మన చేతిలో లేని వస్తువు. ఇది ఓన్లీ అంత పెద్ద పెద్ద మిలినర్స్ బంగారంతో ఆడుకునే ఆట ఇది. దాంట్లో మనం పావులం అవుతుంటాం. కానీ భారత స్త్రీలకు బంగారం అంటే ఇష్టం కాబట్టి మనం కొంచెం బాధపడుతున్నాము. వేరే దేశస్తులు బంగారం వాడరు కాబట్టి, ఓన్లీ ఎక్స్చేంజ్ లాగా వాడుకుంటారు కాబట్టి వాళ్ళకు తెలియదు బంగారం విలువ. మనకు మాత్రం నష్టం జరుగుతుంది. ఎందుకంటే భారత స్త్రీలు ఈ 70,000 పెట్టి కొనాలంటే ఎంత బాధపడతారో మాకు తెలుసు. మేము ప్రతి కస్టమర్తో డీల్ చేస్తుంటాం కాబట్టి ఇది మాత్రం అన్యాయమే, కానీ మేము ఏం చేయలేము. జనరల్గా చాలామంది ఏమంటున్నారంటే పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కనుక ఇంత రేటు పెరుగుతున్నట్టుంది, భవిష్యత్తులో తగ్గచ్చేమో అని ఒక అపోహలో కూడా ఉన్నారు. అలాగే చాలామంది ఉన్న డబ్బులు కూడా అలా లాక్ చేసుకుని పెట్టుకుంటున్నారు, తగ్గుద్దేమో, కొందాం అని. పెళ్ళిళ్ళ సీజన్ ఎఫెక్ట్ కూడా దీని మీద ఎక్కువే ఉందనుకోవచ్చు సార్? దీనికి సంబంధమే లేదు. ఇది భారతదేశానికి సంబంధించింది కాదు. బంగారం వరల్డ్ వైడ్గా ఉండేది. ఇజ్రాయెల్ హమాస్ వార్ తగ్గాల, రష్యా మళ్ళా యుక్రెయిన్ వార్ తగ్గాల, అప్పుడు కొంచెం డౌన్ అవుతుంది. మళ్ళీ పెట్రోల్ రిజర్వ్స్ ఎక్కువ తీస్తే కూడా గోల్డ్ రేట్ తగ్గుతుంది. ఇలాంటి లింక్స్ ఉంటాయన్నమాట. అయితే ఎసెన్షియల్ కమోడిటీ కాదు, కానీ అమ్యునిషన్ కొనుక్కోవాలంటే కూడా ఈ గోల్డ్ను వాడతారు. నీ రూపాయి వాడికెందుకు వేరే దేశస్తుడికి? దానివల్ల కూడా గోల్డ్నే ఆయుధంగా వాడుకుంటారు. మన ఇంట్లో కూడా గోల్డ్ నిల్వ ఉంటే ఏ రోజు రాత్రి 24 గంటలు కూడా దానికి ఫుల్ వాల్యూ వస్తుంది. బంగారం అనేది మనకి ఆపద సమయంలో ఆదుకుంటుంది అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఏంటంటే వేరే వేరే వాటిలో పెట్టుబడి పెట్టే దాంట్లో బంగారం మీద కొంచెం తగ్గించారు, ఎందుకంటే పెరిగిపోతున్న రేటుకి భయపడుతూ ఉన్నారు కొనాలన్నా కూడా. అయితే ఇక్కడ చాలామంది మనం ఒరిజినల్గా 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నప్పుడు 69,500 పెట్టి తీసుకుంటాం. అలా కాకుండా మనం ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి 22 క్యారెట్స్లో వస్తుంది. కానీ అక్కడ కూడా మనకి డిఫరెన్స్ ఏంటంటే 8% ఉంటుంది వేరియేషన్ రెండింటికి మధ్యలో అంటారు. కానీ మనం ఒకసారి షాప్కి వెళ్ళిన తర్వాత మనకి ఆ 8% అర్థం కావట్లేదు. అంటే 8% అంటే ఒక 67-66 అట్లు ఉండాలేమో అని అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుంది. 3%, 2%, 4%ే ఉంటుంది. ఎందుకు సార్ ఇంత డిఫరెన్స్ ఏంటి రెండింటికి మధ్యలో? ఓన్లీ 2%ే కదా క్యారెట్ చేంజ్ అక్కడ. ప్రాబ్లం ఏంటంటే 22 క్యారెట్కు 24 క్యారెట్కు మధ్యలో 2%ే. ఆ 2% మీన్స్ 8% కాపర్ ఓకే ఆర్ సిల్వర్ ప్రపోర్షన్గా రెండు మెటల్స్ కలిస్తే దాన్ని. ఇప్పుడు బెంగళూరులో వెళ్తే కొంచెం సిల్వర్ ఎక్కువ వాడతారు, మహారాష్ట్రలో వెళ్తే టోటల్ సిల్వర్ వాడతారు, తమిళనాడులో వెళ్తే కాపరు, ఆంధ్రాలో కాపర్. కాపర్ ఏంటంటే గట్టితనం ఉంటుంది, సిల్వర్ కంటే కూడా కొంచెం గట్టితనం ఉంటుంది. వస్తువులు కాపర్ ఎందుకు యాడ్ చేయాలంటే, మనం డైమండ్ ఫిట్టింగ్ కానీ లేకపోతే ఏదైనా వస్తువు చేస్తే హార్డ్నెస్ గురించి అందులో 22 క్యారెట్ ఆర్నమెంట్ చేయిస్తాం. ఒక్క పెళ్ళిళ్ళు ఎవరికైనా కట్నం పెడితే చుట్టూ పెడితేనే దానికే మళ్ళా కంకణాలు, అది కూడా ప్యూర్ గోల్డ్తో చేస్తాం. మిగతా ఏ ఇది కూడా ప్యూర్ గోల్డ్తో చేయం. 22 క్యారెట్ చేస్తాం. 22 క్యారెట్లో 8% ఉండాల. 8%కు జ్యువెలరీ షోరూమ్స్ వాళ్ళందరూ కూడా చీట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ మార్జిన్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. 100,000 రూపాయలు, 200,000 రూపాయలు పెట్టిన షోరూంలో కస్టమర్ దగ్గరించే గుంజేస్తారు. యాక్చువల్లీ 8% అంటే దగ్గర మనకు 5,000 రూపీస్ తగ్గాల. ఏది 70,000లో 5,000 తగ్గితే 8% అవుతుంది. కానీ ఎవరు కూడా అలా చేయరు. మీరు చూడండి 68 500 ఆర్ 68 ఉంటుంది. అంటే వాళ్ళు మార్జిన్ ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. మీకు తక్కువస్తున్నాము, మజూరి తక్కువ చేస్తున్నాము, తరుగు చేస్తున్నాము, అన్నీ చెప్పడం అంతా ఈ గుండుగాడు చెప్పడం, మిగతా వాళ్ళందరూ చెప్పడం కూడా అంతా కూడా హంబక్కే. ఓకే, ఒక 500 కోట్లు పెట్టి షోరూమ్ పెట్టినవాడు
నీకెందుకు తక్కువకి ఇస్తాడు? వాడు లాభం చేసుకోవడానికే పెట్టుకుంటాడని నాకు. మళ్ళీ ఒక్కొక్క స్టాఫ్ మెంబరు 20 నుంచి 30 వేలు వాళ్ళకి పెట్టాలా? షోరూంలో 1000 వాళ్ళు బల్బ్స్ పెడతాడు, ఒక వస్తువు దగదగ మెరట్టు కనబడేటట్టు చేస్తాడు. మనం లోపలికి రాగానే కూల్ డ్రింక్స్ వస్తూనే ఉంటాయి. మనం అక్కడి నుంచి ఏదైనా కొనే వరకు మనల్ని వదలరు. అంత మనకు కస్టమర్ను అంత ప్రేమతో చూస్తారు, డబ్బులు తీసుకుంటారు, పంపిస్తారు, వస్తువు ఇస్తారు. చాలా వరకు అవగాహన లేదు ప్రస్తుతం ఎవరికి కూడా. ఎందుకంటే ఈ తరుగు మజూరి వీటి మీద చూస్తున్నారు తప్ప, ఓకే అక్కడ మనకి ఇంత పర్సంటేజ్ తగ్గుతుంది, ఇక్కడ ఇంత పర్సంటేజ్ తగ్గుతుంది, అలా 4 షాపులు తిరిగి తరుగు మజూరి చూస్తున్నారు తప్ప ఈ 24-22 క్యారెట్కి ఈ మధ్యలో ఉన్నటువంటి రేటు, ఈ వేరియేషన్ చాలా వరకు అబ్జర్వ్ చేయట్లేదు ఎవరు. 95% స్వర్ణకారులు మాత్రం 22 క్యారెట్లో మేము 8% కాపర్ చూపించి మీకు అకౌంట్ ఇచ్చి, మా వేస్టేజ్ 5% 4% 6% వస్తువుని బట్టి నేను తీసుకొని మీకు ప్యూర్ గోల్డ్కు 22 క్యారెట్ గోల్డ్కు ఇంకా 2% బెనిఫిటే చేస్తాం. వేరే షోరూమ్ ప్యూర్ గోల్డ్ రేట్ కంటే కూడా 10% ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, వాళ్ళు అంత పెద్ద షోరూమ్ మెయింటైన్ చేయాలంటే కావాల్సి కూడా తీసుకుంటారు. మీకు వాళ్ళు హేలో హాల్ మార్కెట్స్తున్నారు, మేము హాల్ మార్కెట్స్తున్నాము. మీరు మమ్మల్ని ఎందుకు నమ్మరంటే మీకు పోగానే వస్తువు దొరుకుతుంది. మా దగ్గర అయితే 4 రోజులు వెయిట్ చేయాలా? అదొకటే షోరూమ్లో ఏంటంటే మనకి మనకి కావాల్సిన మోడల్ ఉంటుంది, స్మూత్ ఉంటాయి, అది ఇది. మనం ఏంటంటే ఇక్కడ స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు స్ట్రాంగ్ చేస్తారు ఐటమ్ని, చాలా స్ట్రాంగ్గా చేస్తారు. అంత స్మూత్ ఐటము, అంత లైట్ వెయిట్ ఐటమ్ మనకి చాలా వరకు తక్కువగా దొరుకుద్ది. ఇప్పుడు చేస్తున్నామమ్మా, ఇప్పుడు చేస్తున్నాం. కాకపోతే కస్టమర్కు కొంచెం చెప్తామమ్మా, ఇది చాలా డెలికేట్ వస్తువు, మీరు ఇంటికి వెళ్ళగానే బాబో పాపను ఇట్లా గుంజితే వచ్చేస్తుంది, కొంచెం జాగ్రత్త, ఇది డెలికేట్ ఉంటుందని చెప్పాలన్నమాట. చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, మీకు సన్నకారు దగ్గర పోతే మాత్రం ఓన్లీ 3-4% లాస్లో మీకు వస్తువులు తయారవుతాయి. అదే షోరూమ్ పోతే 15-20% అవుతుంది. అందులో మీది హై వాల్యూ ఐటమ్. అవును, ఒక వస్తువు తయారు చేయాలంటే 5 తులాలు కావాలంటే ఇప్పుడు ఈ రేట్లో 3.5 లక్షల రూపాయలు. 3.5 లక్షల్లో మీకు మినిమం 3-4% ఎక్స్ట్రా పెడితే కూడా ఎంత అవుతుందో మీరే గమనించండి. అన్నీ కాలిక్యులేట్ చేసుకుని మనం తెలంగాణలో లేదా ఆంధ్రాలో ఉండే స్త్రీ మన మహిళా సోదరులు సోదరిమ్మలు దీన్ని గమనించి వస్తువు చేసుకునేటప్పుడు అన్నీ మెటికులస్గా క్యాల్కులేషన్ చేయాలి. ఏదైనా చీటింగ్ చేస్తున్నాడంటే వాడి దగ్గర రిసిప్ట్ ఉంటుంది. ఇప్పుడు హాల్మార్క్ చేసినప్పుడు కూడా వాళ్ళ కోడ్ ఉంటుంది, షాప్ కోడ్. కాబట్టి మనం వాళ్ళను మళ్ళా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ MRTPs కంప్లైంట్ చేసి మన ఫుల్ వాల్యూ రికవర్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కస్టమర్ తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఫైనల్గా కిషన్ రావు గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఆలోచిస్తున్నటువంటి మహిళలకి ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోవాల్సిన సమయం ఇదే అని చెప్పి ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పుడైనా కానీ మీరు మాత్రం ఎక్కడైనా సన్నకారుడు దగ్గరలో ఉంటే ఇంటికి పిలిపించుకొని మీరు అంతా అర్థం చేసుకున్న తర్వాతనే ఆర్డర్లు ఇవ్వండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్.